హై హలో దిస్ ఇస్ ఐలా వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిదిలో ఎవిక్షన్ ప్రీ పాస్ హడావిడి మొదలైపోయింది మెగా చీఫ్ టాస్క్ కంప్లీట్ కావడంతో ఎవిక్షన్ ప్రీ పాస్ గెలుచుకునేందుకు టాస్క్లు పెడుతున్నాడు బిగ్ బాస్ తాజా సమాచారం ప్రకారం ఈ టాస్క్లో గెలిచి నబీల్ ఎవిక్షన్ పాస్ను గెలుచుకున్నాడు మరి ఇందులో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అసలు ఏం జరిగింది అనే విషయాలు చూద్దాం అయితే ఈ టాస్క్లో ఆడకుండా కొంతమందిని ముందే పీకేశారు ఆ విషయాలు కూడా చూద్దాం బిగ్ బాస్ సీజన్ ఎనిమిదిలో ఖచ్చితంగా టాప్ ఫైవ్కి వెళ్తారు అని ఆడియన్స్ బలంగా నమ్మే పేర్లలో నబిల్ ఆఫ్రిది కూడా ఉన్నాడు ముఖ్యంగా టాస్కుల్లో నబిల్ ప్రాణం పెట్టి ఆడతాడు ఎదురుగా ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నా గేమ్ ఎలాంటిదైనా సరే నబిల్ ఆడే తీరు అమోఘం ఆటతో మాటలో కూడా నబిల్ గట్టిగానే వాదిస్తాడు నామినేషన్ లో గట్టిగా వాయింపు మామూలుగా ఉండదు ఇక గత వారం మెగా చీఫ్ టాస్క్ లో గెలిచి చీఫ్ అయ్యే అవకాశం వచ్చినా సరే నబిల్ తీసుకోలేదు తన వాళ్లే తనకు పోటు పొడిచారనే ఉద్దేశంతో అవినాష్ ను మెగా చీఫ్ చేశాడు ఇక ఈ వారం నబిల్ స్ట్రాంగ్ గా ఆడినా సరే చీఫ్ అవ్వకుండా మళ్లీ ఆపేశాడు కానీ అంతకంటే గొప్పదే గెలుచుకున్నాడు నబిల్ నబిల్ చేతికే ఎవిక్షన్ ప్రీపాస్ ప్రస్తుతం హౌస్ లో ఎవిక్షన్ ప్రీపాస్ పాస్ టాస్క్ జరుగుతున్నట్లు సమాచారం అయితే ఈ టాస్కుల్లో పాల్గొనకుండా ఐదుగురు సభ్యులను పక్కన పెట్టాలని మెగా చీఫ్ ప్రేరణకి పవర్ ఇచ్చాడు బిగ్ బాస్ దీంతో విష్ణుప్రియ గౌతమ్ హరితేజ గంగవ్వ పృథ్వీల్ ను పక్కన పెట్టేసింది ప్రేరణ దీంతో మిగిలిన సభ్యులు అయిన ప్రేరణ టేస్టీ టేస్టితేజ నబీల్ రోహిణి అవినాష్ మధ్యనే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రక్రియ జరిగింది ఇక ఇందులో చివరికి నబీల్ ఈ పాస్ దక్కించుకున్నాడట ఈ పాస్ ఉపయోగం ఏంటో అందరికీ తెలిసిందే ఎప్పుడైనా తాను ఎలిమినేట్ అవుతానని భావిస్తే ఈ పాస్ ఉపయోగించుకొని హౌస్లో ఉండొచ్చు అలానే తనకి కాకుండా వేరే ఎవరికైనా కూడా ఈ పాస్ ఉపయోగించవచ్చు మొత్తానికి ఈ సీజన్లో ఎవిక్షన్ పాస్ను నబీల్ గెలుచుకున్నాడు ఇక ప్రతి సీజన్లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ అయితే పేరుతో ఇది ఉంటుంది కానీ ఈ సీజన్లో పాస్ బదులు షీల్డ్ అని మార్చారు అంటే ఎవిక్షన్ షీల్డ్ అన్నమాట ఇక ఆట విషయానికి వస్తే నబీల్ను ను టార్గెట్ చేసి చీఫ్ రేస్ నుంచి నిఖిల్ కో తప్పించేశారు ముఖ్యంగా హరితేజ యష్మి నిఖిల్ విష్ణుప్రియ కావాలని నబీల్ను ను రేస్ నుంచి తప్పించారు దానివల్ల ఫృథ్వీ లేదా ప్రేరణ మెగా చీఫ్ అవుతారని భావించారు కానీ తాను రేస్ నుంచి బయటకు రాగానే పృథ్వీని టార్గెట్ చేసి తీసేశాడు నబీన్ చివరికి అన్ని కుదిరి ప్రేరణ మెగా చీఫ్ అయింది కానీ వెంటనే ఎవిక్షన్ ప్రీ పాస్ గెలుచుకుని సత్తా చాటాడు నబీన్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉన్నాడు వైబ్రెంట్